हाई फ्रेंड्स ఎలా ఉన్నారు మీరు కనుక మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు గులాబీ కొమ్మల్ని నేను నాటుతున్నాను అన్నమాట అంటే చాలా ఛానల్స్ లో మనకి చూపిస్తున్నారు కదా కొమ్మల ద్వారా మనకి రూట్స్ అనేవి తెప్పించి కొత్త మొక్కలుగా వాటిని ప్రాపర్ చేస్తున్నారు సో అది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని కొమ్మలు తెప్పించాను కొమ్మలన్నిటికి ఆకులన్నీ కూడా నేను సెపరేట్ చేసేసి పక్కన పెట్టాను అన్నమాట సో వాటిని అంటే ఆకులను కూడా మనం కంపోస్ట్ కింద వాడుకోవచ్చు కదా మొక్కలకు వేసుకోవచ్చు ఎరువుగా సో అందుకని అవి పక్కన పెట్టి దాచాను తర్వాత ఈ కొమ్మలన్నిటిని ఒక బాటిల్ కట్ చేసి ఆ బాటిల్లో వాటర్ పోసి ఆ కొమ్మలన్నీ దాంట్లో ఉంచాను అన్నమాట అంటే అవి ఆ కొమ్మలు అన్నీ కూడా మన వాతావరణానికి అలవాటు పడాలి కదా కొంచెం అందుకని 2 డేస్ వాటర్లోనే ఉంచాను ఆ కొమ్మల్ని ఫ్రెష్గానే ఉన్నాయి సో అన్ని కొమ్మల్ని అలా ఉంచేసాయన్నమాట చూద్దాం అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో నాకు డౌటే అందుకనే ఇలా చేస్తున్నాను అన్నమాట అంటే ఛాన్స్ చూసి చేస్తున్నాను అంతకుముందు కొన్ని డైరెక్ట్గా మట్టిలో నేను నాటేశాను కానీ అలా పెడితే మొక్కలన్నీ పాడైపోయినాయి కొమ్మలు అన్నీ కూడా నల్లగా వచ్చేసి పాడైపోయినాయి అన్నమాట రూట్స్ ఏం రాలేదు సో ఇప్పుడు ఇలా ఈ విధంగా ట్రై చేస్తే ఏమన్నా చిగుర్లు వస్తాయేమో అని ఒక చిన్న హోప్తో అంటే అందరికీ చాలా ఇష్టం కదండి గులాబీ సో ఇలా ట్రై చేద్దామని నేను చూస్తున్నా మట్టిని ప్రిపేర్ చేసుకుంటున్నాను కొబ్బరి పీచుని తీసుకున్నాను కొక్కో పీచు మనకి నా దగ్గర లేదు సో అందుకని కొబ్బరికాయ కొట్టినప్పుడు దానిపైన పీచు ఉండేదిగా దాన్ని నేను సపరేట్గా పెట్టుకుంటాను అన్నమాట సో ఆ యొక్క పీచుని అలాగే మట్టిని కలిపి రెండింటిని మిక్స్ చేసేసాను మిక్స్ చేసి దాంట్లో కొంచెం మనం గులాబీ ఆకుల్ని పక్కన పెట్టుకున్నాం కదా మొన్న సో ఆ మొక్కల ఆకుల్ని కూడా దాంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆకుల్ని అలాగే దగ్గర ఆనియన్ పీల్ ఉంది అంటే ఆనియన్స్ తీసిన పీ ఉన్నాయి సో అవి కూడా నేను దాంట్లో కలిపి ఆ యొక్క బాటిల్లో పెట్టేసుకున్నాను మట్టి పెట్టేసి కొమ్మలు గుచ్చేసాయి అన్నమాట కొమ్మలు గుచ్చిన తర్వాత మట్టికి వాటర్ పోయడం మర్చిపోకండి ఎందుకంటే మనం తర్వాత వాటర్ పోయాము ఎందుకంటే వాటర్ ఒకేసారి పోసి దానిపైన మనం కవర్ అనేది అటాచ్ చేసేస్తాం సో అది లోపలికి గాలి అదేమి వెళ్ళదన్నమాట లోపల దానికి అదే ఇంకా లోపల రూట్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయని మనకి ఛాన్స్లో చూపిస్తున్నారు సో మనం ట్రై చేద్దామని నేను కూడా దాని మీద డేట్ వేశాను ఆ డేట్ వేసిన 10 డేస్కి మనం తీసి చూడాలన్నమాట తీసి చూసినప్పుడు దానికి చిగుర్లు వస్తాయో లేదో గమనించుకోవాలి సో మనం చూద్దాం అవి నేను 10 డేస్ అవ్వగానే నేను ఆ యొక్క కవర్స్ అనేవి తీసేసి మీకు చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఆ యొక్క రూట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి అవి కొన్ని కవర్స్ వాటితో కవర్ చేసేసాను పక్కన పెట్టుకోవాలి అంటే కొంచెం షేడెడ్గా సన్లైట్ తక్కువ కనిపించేలా దాని మీద ఎప్పుడైనా పెట్టుకొని పెట్టుకున్నాను సో మీకు నేను అవి 10 డేస్ తర్వాత చిగురులోనే వచ్చినా లేదని మీకు మళ్ళీ ఈ వీడియో పెడతాను సో ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోని కొరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ